హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వైఆర్ టీవీ. నేను అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా మేము ముందుంచే ప్రయత్నం అయితే చేస్తున్నాను. ఇటు మాజీ మావోయిస్ట్ కుటుంబాలకు సంబంధించి ఎట్లున్నది, ఇప్పుడున్న జీవన ప్రమాణాలు ఏమైనా మెరుగుపడ్డాయా, అప్పుడు జరిగిన సంఘటనలు ఏంది, ఇప్పుడు జరుగుతున్న వాస్తవాలు ఏంటి కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇక్కడ ఒక అవ్వు ఉన్నది, అవ్వతో అయితే మాట్లాడదాం. అవ్వ, నీ పేరేం పేరు? నా పేరు లక్ష్మి సార్. లక్ష్మి, ఏ ఊరు మీది? మాది భట్టుపల్లి. భట్టుపల్లి, ఏం జరిగింది, ఏ సంవత్సరంలో జరిగింది, అసలు ఏం జరిగింది, స్టోరీ అంతా చెప్పు. సంవత్సరంలో సంగతి సారు, నా భర్తను తీసుకుపోయింది, కొట్టిండు, నాలుగైదు సార్లు కొట్టిండు. చుట్టాలుంటే చుట్టాల కాడికి పోయి కొట్టిండు, పక్కాలుంటే పక్కల కాడికి కొట్టిపోయింది. ఎట్లా దొరుకుతాడు సంపిలు సారు, ఎట్లా పడితే అట్లనే కొట్టిండు మమ్మల్ని. కొట్టి మేము తిండి తినకుంటే పళ్ళాలు కొట్టుడే, గిన్నెలు కొట్టుడే, గిలాసాలు కొట్టుడే, నా పిల్లలు కొట్టుడే. నా భర్తనైతే అక్కర రాకుండా కొట్టింది సారు, నా ఇల్లు గుల్ల కొట్టిండు, నా గుమ్ముల్లో నీళ్లు పోసిండు, మామగారింటికి అయితే మామగారింటికి అడ కొట్టే కొట్టిండు. నా కొడుకు చిన్నోడు, నా కొడుకును మూడు పొలకలు కొట్టిండు, నా పెద్ద కొడుకును కొట్టిండు, చిన్న కొడుకును కొట్టిండు. అయ్యా ఇగో ఇది పరిస్థితి, మూడు సార్లు ఇల్లు గుల్ల కొట్టిండు, గుమ్ముల్లో నీళ్లు పోసిండు, మా ఆడబిడ్డల్లో నిల్లబోతే ఆడబిడ్డలు నిల్లగొట్టిండు, మా బావలు నిల్లబోతే మా బావలో కొట్టిండు, మా బావ సర్పంచి, మా తమ్ముడు బతకడని నాలుగు సార్లు సరే చెప్పించాడు, నాలుగు సార్లు తీసుకెళ్తే నాలుగు సార్లు కొట్టుడే పొల్లు పొల్లు. ఈ దరగా నేను రమాన్ని తీసుకుపోయి కాల్ చేసినప్పుడు ఎన్నో లాస్ట్ నా తమ్ముడు బతకడని తీసుకుపోయి నా భర్తను తీసుకుపోయి ఒంటిగంట రాత్రి తీసుకుపోయింది, ఒంటిగంట రాత్రి తీసుకుపోయి ఎక్కడన్నా చెప్పు ఎక్కడన్నారని, నీ పిల్లలు ఎక్కడన్నారని కొట్టుడు తిట్టుడు. మేము తిండి తినలేదు సారు, మేము తికాన తినలేదు సారు, మేము బతుకుడు వేస్తారు. అయితే నా పిల్లలు కూడా అంటే మా బావ ఆశ్చర్యపోయి ఎట్లా నా తమ్ముడు బతకడని తీసుకుపోయి తీసుకొచ్చి సలండర్ తీసుకు చేసినాక తీసుకొచ్చి దరగానే రవాణా తీసుకుపోయినాక అనేకమైన దెబ్బలు కొట్టిండు మమ్మల్ని. ఇంట్లోకి వెళ్ళి ఇట్లా పట్టుకుంటే గొల్లోని కటికముద్ద అన్నట్టు నా పెద్ద నా బిడ్డ వెనుక, నా బిడ్డ వెనుక నా కొడుకు, నా కొడుకుని చిన్న కొడుకుని వెనకేసిండు. అయ్యా వేసి ఇగో ఇది చరిత్ర నా కొడుకుని తీసుకుపోయి నన్ను ఇంట్లో శరీరం ఇట్లా గుద్ది ఇట్లా గుద్ది ఇట్లా గుద్ది తీసుకుపోయి తలుపులు నెచ్చి మా ఆడబిడ్డ మొగాళ్ళు అయితే మస్తు కొట్టిండు. అయ్యా మా చిన్నత్త కొడుకులో మస్తు కొట్టిండు, మా చిన్నత్త బిడ్డలో మస్తు కొట్టిండు. ఇగో ఇంతమంది నాకు మగం చేసింది. కేసులు పెట్టిల్లా మరి మీ మీద? మా మీద కేసులు బొచ్చాడు, కేసులు పెట్టింది వశంగా అని కేసులు పెట్టింది సార్. ఎందుకు పోయిండు అసలు మా మావోయిస్టులకి ఎందుకు పోవాల్సి వచ్చింది అప్పుడు? అప్పుడు అంటే అందరు ఊగుతానులని నా ఆయన ఊగిండు సారు, అందరు ఊగుతానులని నా ఆయన ఊగిండు. నా ఆయన ఊగినా కూడా అయ్యా ఇది పద్ధతి కాదు, నా కొడుకు చిన్నోడు అయ్యా, నా కొడుకు పాలు తాగుతా అంటే కూడా తాగనియకుంటా వచ్చి కొట్టుడు కొట్టేది, ఒక కొట్టుడు కొట్టలేదు సారు. ఇగో ఇది పద్ధతి నాది, నా ఇల్లును పప్పు పప్పు చేసింది. అప్పుడు పరిస్థితి అట్లా ఉన్నది కదా, అప్పుడు పరిస్థితి ఘోరంగా ఉన్నది. తెలంగాణ వచ్చిన కాంచి వెళ్ళి నా మొగడు పోయినాక తెలంగాణ వచ్చింది, మేము చల్లగా బతుకుతున్నాం అయ్యా. మా ఉన్న పరిస్థితి ఇది, నా పిల్లలకు పాలు తాపించుకుంటా, ఎవరు బుక్కడు పువ్వు ఎత్తే ఎవరు బుక్కడు పువ్వు అదేది, నా వద్ద తినడానికి తిండి లేకుండా చేసింది అయ్యా. ఇగో ఇది నా కష్టం, ఎవరు మాట్లాడితే వాళ్ళకే అని వాళ్ళని కొట్టేది, ఎవరు పడితే వాళ్ళని, ఇంటి పక్క వాళ్ళు మాట్లాడితే ఇంటి పక్క వాళ్ళని కొట్టేది, బయట వాళ్ళని మాట్లాడితే బయట వాళ్ళని కొట్టేది. మా బావ సర్పంచ్ ఎట్లా పోయిండు పెద్ద వెంకటయ్య, అప్పుడు సర్పంచ్ ఉండి అన్ని దిక్కులు తిప్పుకుంటా చిన్న మా బావ తీసుకుపోయిండు. ఇక మళ్ళా ఇక నా పొగని లాస్ట్కి దరగా రామని తీసుకుపోయినాక నా మొగని తీసుకుపోయింది అయ్యా, తీసుకుపోయి ఊరంతా ఇక ఇట్ట గుద్ది 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 చేతులు తలుపులు దాన్ని నా మొగని తీసుకొని పోయి ఇట్లా నడుము కట్టి గుడ్డలు కట్టి మా పిల్లలు ఇడిచిపెట్టి వెనుకోవాల ముంగటల్లో ఇడిచిపెట్టి పిల్లలను వెనుక నా పెద్ద బిడ్డ నా వెనుక, నా చిన్న కొడుకు నా నడిపి కొడుకు వెనుక, మళ్ళీ లాస్ట్కు నా చిన్న కొడుకును వేసి ఇట్లా గొర్రకొచ్చినట్టుగా ఇంట్లో నుంచి ఇంకో ఇక్కడ గుంజుకొచ్చింది. గుంజుకొచ్చి ఇక తీసుకురా నువ్వు మనిషి అంటే అయ్యా ఇగో లోకానికి ఎరుకుంటుంది అయ్యా నా పిల్లలకు, నన్ను తీసుకొచ్చి ఇతరుగా కొడతాను మీకు న్యాయం అవుతుంది అలా. మాకు బోబెచ్చినోడు ఎవ్వలేదు, నా పిల్లలు అడితేరుతాండు,
అని నేను ఏడ్చిన అయ్యా. ఏడ్చాక నా మొగని గుంజుకొని పోయిండు. గుంజుకొని పోయినాక బొబ్బ పెట్టుకుంటా నా పిల్లలు ఎత్తుకొని ఆళ్ళగా ఉరికినాయి గజ జనాన్నంత లేపుకుంటా. సత్యంలో జరగాలని రామన్నను కాల్చేసిండు, నాభావాన్ని కూడా కాల్చేస్తారు అయ్యా, అలా రాణి బాంచని కాలు మొక్కుతాను అని ఒకటే ఊరు నొరుకుంటా పోయినాయ్యా. పిల్లలు తీసుకొని పిల్లలు తీసుకుపోయినాక ఆరు జీబులు ఉన్నాయ్యా. ఆరు జీబులు పట్టుకొని నేను గజగజ అనుకుంటా ఆరు జీబులు కట్టుకొని ఇక్కడ కూర్చున్నా. అన్ని రాళ్ళు ఏరుకున్నా, రాళ్ళు ఏరుకొని పోలీసు వాళ్ళు అత్తండు. రెండు జీబులు పోయినాయి. రెండు జీబులు పోయినాక రాళ్ళన్నీ ఏరుకున్నా. ఈత షర్ట్ ఉన్నదాడ, ఈత షర్ట్ పక్క కూర్చున్నా, ఆ రాళ్ళన్నీ నిలబెట్టుకున్నా. ఆ నా రెండు జీబులు పోయేదాకా రాళ్ళేసరికి వచ్చినాయి. రాళ్ళేసరికి వచ్చినాక అయ్యా ఇక రాళ్ళ అన్నీ ఇక కొన్ని ఉన్నాయి, ఇక నడి జీబులో వేస్తాయి అత్తాడు. సారు నువ్వు ఆగు, నువ్వు పోకు, నేను అత్తా నాగన్న అని ఆ జీబులకు అడ్డం తిరిగి ఆ జీబు ఉరికినా. పిల్లలు ఎత్తుకొని గుంజుకొని ఉరికి ఆయన జీబులకు అడ్డం వేసినాయి. నా మొగని పరిస్థితి ఏంది, నా మొగని గిట్లా చేస్తాళ్ళు, నా మొగడు పిచ్చోడు అవుతాడు, ఆగని చేస్తాను లేదయ్యా, నిబాంచాన్ని కాలు మొక్కుతా, దండం పెడతా, నా మొగని విడిచిపెట్టిండయ్యా, మొగని విడిచిపెట్టినా ఇంకా ఉంచుకుంటా అని వాడు అంటాడు పోలీసుడు. ఎస్ఐ అట, ఎస్ఐ వాడు అంటే అరే నువ్వేమని నా మొగని తీసుకొస్తానా ఇంట్లోకి వెళ్ళినా జనాన్ని అంత వాళ్ళను సప్పుడు కాకుండా తీసుకుపోయి కాల్చేసి ఇంత పెడతాను అని వాడేనుక మరగుద్దిన్నాను. నన్ను గుద్దిను అయ్యా ఏందయ్యా నన్ను ఇట్లా అవుతాను, నిన్న నువ్వు నాశనం అయిపోను, మీకు గత్తారు రాని, మీకు గాలిపోను, మీరు మునిగిపోను, మా మందిని తచ్చదాకా నేను పోనురా, ఈ జీబులకు అడ్డం అంటానని ముగ్గురిని అడ్డం వేసినా నేను నడవమైన. ఇవ ఇది పరిస్థితి అయ్యా నాది. ఇప్పుడు ఎట్లున్నది మరి? ఇప్పుడు మంచిగా ఉన్నది అయ్యా, తెలంగాణ వచ్చిన కంచి మంచిగా ఉన్నది బాంచాను. మాకేం లేదు ఇక. ఎవరికి ఓటేస్తాను మరి? మేమా కేసీఆర్కి ఎత్తాం. కేసీఆర్కి ఎందుకు? మాకు మంచి చెప్తాడు ఆయన, వచ్చిన కంచి లే పరిస్థితి లేదు, ఏ కష్టం లేదు. బువ్వ కూడా లేదయ్యా మా పిల్లలకు తినడానికి. అప్పట్లో అప్పట్లో బువ్వ తినలేని తిండి లేదు. మా అమ్మగారి ఇంటికాడ కొద్ది రోజులు బతికినాయి. ఇక చుట్టాల ఇంట్లో పోయి పక్కల ఇంట్లో పోయి 4 సంవత్సరాలు గడిచిన అయ్యా. రైట్, చూసారు కదా గిది పరిస్థితి. మావోయిస్ట్ కుటుంబాలకు సంబంధించి మాజీ మావోయిస్ట్ ఎందుకు చెప్తున్నా అంటే అప్పటి పరిస్థితులు ఎట్లున్నాయి, తెలంగాణ రాకముందుకు తెలంగాణ వచ్చిన తర్వాత బతుకులలో జరిగిన ఒక మార్పుగా చెప్పవచ్చు.